హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ న్యూస్ ఎపిసోడ్ 15. అయితే ఈ వారం అంతా సెమ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియోస్ పెట్టడానికి అయితే కుదరలేదు, బట్ ఇప్పటి నుంచి మాత్రం మళ్ళీ రెగ్యులర్ గానే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు కూడా ఎప్పటిలాగానే మార్వెల్ కి సంబంధించి, మరీ ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మన ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో మరి ఈ వీడియోలో టోబే మాగ్యూర్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ గురించి, ఆండ్రూ గార్ఫీల్డ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 గురించి, ఇంకా చివరిగా మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే గాయస్, మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అప్డేట్స్ చెప్పాలి అంటే స్పాయిలర్స్ కూడా చాలా ఉంటాయి. ఈవెన్ డెడ్పూల్ అండ్ వుల్వరీన్ మూవీకి సంబంధించి కూడా చాలా స్పాయిలర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ నేను నోవేహో మూవీకి చేసిన తప్పు ఇక్కడ కూడా మళ్ళీ చెయ్యాలని అనుకోవడం లేదు. ఆ టైంలో రూమర్స్ అన్ని తెలుసుకోవడం వల్ల నా మూవీ ఎక్స్పీరియన్స్ అంతా పాడైపోయింది. కానీ ఈసారి మాత్రం నా మూవీ ఎక్స్పీరియన్స్ తో పాటు మీ ఎక్స్పీరియన్స్ కూడా సేవ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నా ఉద్దేశం ఏంటో మీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది. సో గైస్, మనం ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోను అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే మన న్యూస్ లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి టోబీ మాగ్వైర్ స్పైడర్ మ్యాన్ కి సంబంధించింది. అయితే రీసెంట్ గా ఈ వారంలోనే టోబీ మాగ్వైర్ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించి చాలానే డిస్కషన్స్ జరిగాయంట. అండ్ ఇప్పుడే శామ్ రామే కూడా దీనికి స్పందించినట్టు కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అయితే రిపోర్ట్స్ ప్రకారం శామ్ రామే గారు ఏమని అంటున్నారు అంటే, మాకు లాగానే టోబీకి కూడా ఈ మూవీ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు. అండ్ అలానే ఒకవేళ ఈ మూవీ జరిగితే అది ఖచ్చితంగా కరెక్ట్ టైమ్ లోనే వస్తుందని కూడా చెప్పారు. అయితే గాయస్, మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, శామ్ రామే ఇంకా టోబీ ఇద్దరు కూడా స్పైడర్ మ్యాన్ 4 మూవీ గురించి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆ విషయం మీద మనకి ఎప్పటి నుంచో రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. అయినా ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడానికి ఆధారమే నోవే హోమ్. అవును గైస్, టోబీ మాగ్వైర్ కెరియర్ లో తను ప్లే చేసిన బెస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉందా అంటే అది స్పైడర్ మ్యాన్. మరి అలాంటి లెగసీ ఉన్న క్యారెక్టర్ కోసం ఏదో ఒక్క సినిమాలో మాత్రమే లాస్ట్ లో కనిపించేందుకు ఎందుకు వస్తారు చెప్పండి. నాకు తెలిసినంత వరకు అతనికి ఇంకా సోనీకి స్పైడర్ మ్యాన్ మీద చాలా ప్లాన్స్ ఉండే ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో కూడా సోనీ వాళ్ళు మల్టీవర్స్ ని ప్లాన్ చేస్తుంది ఈ టోబీ ఇంకా ఆండ్రూ స్పైడర్ మ్యాన్స్ కోసమే. సో ఖచ్చితంగా టోబీకి మరొక స్పైడర్ మ్యాన్ మూవీని ప్లే చేసే అవకాశం అయితే వస్తుంది. అండ్ ఆ మూవీ కూడా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కి ముందే వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇంకా ఇప్పుడు మనం ఆండ్రూ స్పైడర్ మ్యాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే రీసెంట్ గా మన ఆండ్రూ కి సంబంధించి వచ్చిన రిపోర్ట్స్ ఏంటి అంటే, అతనైతే స్పైడర్ మ్యాన్ గా కంటిన్యూ అవుతూ మరికొన్ని మార్వెల్ ప్రాజెక్ట్స్ లో ఉంటాడు, కానీ అతనికంటూ సోలో ఫిల్మ్ రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయంట. అయితే గాయస్, నేను చాలా సార్లు చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ రిపోర్ట్స్ అనేవి ఎంత వరకు నిజమో నాకు కూడా తెలియదు. కొన్ని కరెక్ట్ ఉండొచ్చు అండ్ కొన్ని ఫేక్ కూడా ఉండొచ్చు. అలాగనే నేను ఈ రిపోర్ట్ ఫేక్ అని కూడా చెప్పడం లేదు. నేనేమనుకుంటున్నాను అంటే ఈ రిపోర్ట్ అనేది ఖచ్చితమైన న్యూస్ కాదని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకో కూడా చెప్తాను, వినండి. అయితే సోనీ వాళ్ళకి ఖచ్చితంగా ఒక స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అయితే కావాలి. ఇప్పటికే వినమ్ 3 స్పైడర్ మ్యాన్ వర్సెస్ వినమ్ స్టోరీ లైన్ ఉంటుందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు సోనీ వాళ్ళు తమ యూనివర్స్ కి సంబంధించిన స్పైడర్ మ్యాన్ ని ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఖచ్చితంగా సోనీ వాళ్ళు ఆండ్రూ గార్ఫీల్డ్ నే తమ యూనివర్స్ కి స్పైడర్ మ్యాన్ గా తీసుకొస్తారు. ఎందుకంటే టామ్ హాలండ్ ప్రెసెంట్ కి ఎంసీయూలో ఉన్నాడు. ఇంకా టోబీ మాగ్వైర్ కంటే ఫ్యాన్స్ ఎక్కువగా ఆండ్రూ నే సోనీ వర్స్ లో స్పైడర్ మ్యాన్ గా చూడడానికి ఇష్టపడతారు. మరి అలాంటప్పుడు ఆండ్రూ తిరిగి రాకపోతే ఎలా చెప్పండి. నేనైతే తను ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సోనీ వాళ్ళు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీసినా సరే అందులో చాలా క్యారెక్టర్ సీక్రెట్ వార్స్ లో మెర్జ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈవెన్ కొంతకాలం క్రితం కూడా మార్వెల్ ఇంకా సోనీ మధ్యన మంచి రిలేషన్ నడుస్తుందని చెప్పి సోనీ పిక్చర్స్ చైర్మన్ అయితే చెప్పారు. సో ఇక్కడ సోనీకి ఈ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఆండ్రూని డైరెక్ట్ గా సీక్రెట్ వార్స్ లోకి తీసుకురాకుండా సోనీ వర్స్ లోనే తన క్యారెక్టర్ ని డెవలప్ చేయొచ్చు. ఏదైనా సరే ఈ ఇయర్ లో రాబోయే వినమ్ 3 బట్టి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయిందంట. అండ్ ఈ మూవీ షూటింగ్ ని కూడా చాలా సీక్రెట్ గా అయితే తీసారంట. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ గైస్, ఇంకా మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించింది. అయితే రీసెంట్ గా దీని మీద ఒక వీడియో కూడా చేశాను. మార్వెల్ ఏమో ఈ మూవీని స్ట్రీట్ లెవెల్ సూపర్ హీరో మూవీలో ప్లాన్ చేద్దాం అనుకుంటే, సోనీ వాళ్ళు మాత్రం ఈ మూవీని మల్టీవర్స్ లెవెల్ లో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారంట. అయితే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ఏంటి అంటే, ఈ మూవీ అనేది మార్వెల్ వాళ్ళు అనుకుంటున్నట్టే స్ట్రీట్ లెవెల్ లో ఉండబోతుందంట. అండ్ అలానే సోనీ వాళ్ళు అనుకుంటున్నట్టు కూడా మల్టీవర్స్ లెవెల్ లో కూడా ఉంటుందంట. అంటే మూవీ అనేది స్ట్రీట్ లెవెల్ లో స్టార్ట్ అయ్యి మల్టీవర్స్ లెవెల్ లో ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, మూవీ మొత్తం కూడా స్ట్రీట్ లెవెల్ లో తీసి ఏదో పోస్ట్ క్రెడిట్ సీన్స్ ని మల్టీవర్స్ లెవెల్ లో చూపిస్తారేమో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అలా కాదు గైస్, ఇక్కడ మార్వెల్ అయితే 2 కాన్సెప్ట్ ని పూర్తిగా మెర్జ్ చేసేసింది. సోనీ వాళ్ళు మల్టీవర్స్ అని అనడానికి 2 కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి కలెక్షన్స్, అయితే మరొకటి వచ్చేసి సోనీ వర్స్ లోకి హీరోల్ని రప్పించడం కోసం. అంటే ఇప్పుడు సోనీ వాళ్ళు ఆండ్రూ ఇంకా టోబీ స్పైడర్ మ్యాన్ ఇద్దరిని కూడా యూజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ 4 మూవీ వస్తే, అంటే టోబీ మాగ్వైర్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ రావాలి అన్నా సరే, లేదా ఆండ్రూ స్పైడర్ మ్యాన్ యొక్క అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 రావాలన్నా సరే, అది సోనీ చేతుల్లోనే ఉంది. అండ్ ఈవెన్ త్వరలో రాబోయే వినమ్ 3 కూడా వినమ్ మళ్ళీ ఎంసీయూకి వస్తాడంట. అండ్ ఇవన్నీ చూస్తుంటే మార్వెల్ అండ్ సోనీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. అయితే గాయస్, ఇక్కడ నా భయం ఏంటి అంటే, సోనీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ మూవీస్ తప్ప ఇంకా ఏమి తీసినా కూడా అది సరిగ్గా రావడం లేదు. మళ్ళీ ఇప్పుడు పాత స్పైడర్ మ్యాన్స్ ని తీసుకొస్తున్నారు అంటే ఆ ప్రాజెక్ట్స్ ని ఎలా చేస్తారో ఏమో అని చెప్పి భయమేస్తుంది. అయితే మన ఎంసీలో జరిగే స్పైడర్ మ్యాన్ మూవీస్ ఎందుకు బాగుంటాయి అంటే, అక్కడ జరిగే సినిమాలు అన్ని కూడా
కెవిన్ ఫైగీ ఆధీనంలో జరుగుతాయి. కానీ సోనీ విషయంలో అలా కాదు, సోనీ ఏమనుకుంటే అదే చేస్తుంది. సోనీ ఇప్పటి వరకు తీసిన ప్రతి స్పైడర్ మ్యాన్ మూవీ కూడా చాలా బాగుంది, ఈవెన్ యానిమేటెడ్ సిరీస్ కూడా చాలా హిట్ అయితే అయ్యింది. అండ్ ఈవెన్ ఇప్పుడు సోనీ వర్స్ కి మన కెవిన్ ఫైగీ కూడా ఒక మెంటర్ కింద ఉండబోతున్నాడంట, అంటే ఇప్పుడు వచ్చే మేడం వెబ్ కాకుండా దాని తర్వాత నుంచి వచ్చే మూవీస్ మాట. బట్ నాకు మాత్రం ఎందుకో సోనీ వర్స్ మీద అంతగా నమ్మకం అయితే లేదు, కానీ ఎక్కడో చిన్న హోప్ అయితే ఉంది. అండ్ గైస్ దీంతో అయితే వీడియో ఎండ్ అయిపోయింది. వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉంటే వీడియోని వెంటనే లైక్ చేయండి అండ్ మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి కూడా మన ఛానల్ ని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.